श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः। విజయానికి 100 సోపానాలు। సోపానాలు అంటే మెట్లు। ఈ సిరీస్ లో నేను చాలా విషయాలు మీతో డిస్కస్ చేయబోతున్నాను। నేను ఒక 100 టాపిక్స్ ఉంటాయి। ఈ ప్రతి టాపిక్ ని మీరు చక్కగా నోట్ డౌన్ చేసుకోండి। ఈ 100 టాపిక్ లైన్ తర్వాత మీకు పుస్తకం కూడా రిలీజ్ అవుతుంది। విజయానికి 100 సోపానాలు। ఈ 100 ఎపిసోడ్స్ ఎవరైతే చూస్తారో ఇంకా మీ జీవితంలో మీరెక్కడికూడా ఎవర్ని వెళ్ళి చేయజాపి అడగాల్సిన అవసరం ఉండదు। మీ ఆలోచన మీ విధానం మీ యొక్క జీవన విధానం పూర్తిగా మారిపోతుంది। ఓకే సో విజయానికి 100 సోపానాలు అనే సిరీస్ లోపలికి మనం అడుగు పెడదాం। సో ఫస్ట్ థింగ్ జీవితం। ఈ జీవితంలో మనము ప్రయాణం చేస్తూ ఉంటాం। ఇది జీవితం అనేటువంటిది ఒక ప్రయాణం। పుట్టుక చావు మధ్యలో ఉండేదంతా కూడా జీవితమే। సో జీవితం ఎక్కడుంది అని ఎవరిని ప్రశ్నించినా చాలా మంది లైఫ్ అంటే ఇదిరా, లైఫ్ అంటే అదిరా, లైఫ్ అంటే లగ్జరియస్గా ఫుల్గా దేం తాంగా ఎంజాయ్ చేయడం ఒకటి అని ఒకళ్ళు అంటారు। ఇంకొకడేమో ఎవరినో చూస్తూ ఎవరో కార్లో వెళ్తూ ఉంటే లైఫ్ అంటే వాడిదిరా, మనదే ఉందిరా లైఫ్ అని అంటాడు। ఇంకొక వ్యక్తి ఏమంటాడు అంటే జీవితం అంటే సర్దుకుపోవడము, జీవితం అంటే ఏముంటుంది అని అంటాడు। ఇంకెవరినైనా అడిగాను అనుకోండి, ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి, నేను లైఫ్ వాట్ ఈస్ ద లైఫ్ అని నేను ఎవరినైనా అడిగాను అనుకోండి, ఒక్కొక్కళ్ళు ఇలా చెప్తా ఉన్నారు, జీవితం అంటే కష్టపడ్డము, ఎప్పుడు కష్టపడతానే ఉండాలి అని చెప్పేసి అని ఒక్కళ్ళు చెప్తారు। ఇంకా కొంతమంది జీవితం అంటే ఆశించడం, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం అని ఒకళ్ళు। ఇంకొక వ్యక్తిని అడిగాను, ఏమండి జీవితం అంటే ఏమిటి అని అడిగాను, జీవితం అంటే కష్ట సుఖాల కలయిక, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, అదే జీవితం అంటాడు। ఇంకా వేరేవారిని అడిగితే జీవితం అంటే ఏమిటి అంటే జీవితం ఒక కాలచక్రం, ఏవి ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలియదు అని। ఇంకొకళ్ళని అడిగితే జీవితం అంటే ఏమిటి అని అంటే ఇది ఒక రహస్యమయమైనటువంటి ద్వీపం లాంటిది, ఎప్పుడు ఏది ఎలా వస్తుందో ఏది మనకు తెలియదు, అదే మనకి జీవితం అంటారు। ఇంకొందరిని అడిగితే జీవితం అంటే ఏంటి అంటే ప్రేమ అంటారు। అంటే మా ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నన్ను ప్రేమించాను, తర్వాత అమ్మాయిని ప్రేమించాను, తర్వాత నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను, జీవితం అంతా ప్రేమనే అని అంటారు। ఇంకోళ్ళని అడిగితే జీవితం అంటే నిత్య అభ్యాసం అని అంటారు, జీవితాన్ని ఎప్పుడు కూడా అభ్యాసం చేస్తూనే ఉండాలి అంటారు। సో ఇలా లైఫ్ జీవితం అనే దానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది। కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే జీవితం అంటే చావడం కోసం బతకడం అని అంటారు। అదేంటండి అలా అంటున్నారు ఏంటి అంటే, అవును బాబు జీవితం అంటే మనిషి పుట్టుక, మనిషి పుట్టుక మహాద్భుతమైంది, ఈ పుట్టుకతో మనము కర్మలు ఏవి చేయకుండా భగవంతుని సేవ చేస్తూ ఈ యొక్క శరీరాన్ని మొత్తం కూడా భగవత్ సేవలో నిమగ్నమైపోయి ఆఖరికి మోక్షాన్ని చేరుకోవడానికి ఇది ఒక పరమపద సోపానము, ఇది ఒక మధ్య మార్గం, ఇది మానవ జన్మ అని ఒకళ్ళు అంటారు। ఓహో జీవితం అంటే మరణం కోసమే ఎదురు చూడమని, అంటే మోక్షం, మోక్షం అంటే ఏంటి, మరణిస్తే ఇచ్చేది మోక్షం అన్నమాట అదా। ఇంకోళ్ళని అడిగితే జీవితం అంటే పరోపకారం అంటారు, జీవితం అంటే ఏంటి, వృక్షాలు ఎందుకు బతుకుతున్నాయి, అవి పరోపకారం చేయడానికి ఉన్నాయి, నదులు ఎందుకు వస్తున్నాయి పరోపకారం చేయడానికి, జీవితం పరోపకారం కోసం అని అంటారు। ఇంకొకళ్ళని అడిగితే జీవితం అంటే కర్మలు చేయడానికే ఉంది, కర్మ చేస్తూనే ఉండాలి అని ఒకళ్ళు అంటారు। ఇలా నా జీవితంలో జీవితం అంటే ఏమిటి అనే దానికి ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో జరిగినటువంటి వాటిని బట్టి ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఒక్కొక్క డెఫినేషన్ చెప్తూ ఉన్నారు। సో లైఫ్ అంటే ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్, ఒక్కొక్క వ్యూ వేరే। సో మీ దృష్టిలో ఏంటి, జీవితం అంటే ఏమిటి మీ దృష్టిలో ఏంటి, ఎవరితో చెప్పింది రాయకండి, మీ మనస్సుకి ఏమనిపించిందో అది రాయండి। ఆ పుస్తకంలో నేను రాసే ఈ పుస్తకంలో ఇక్కడ నేను గ్యాప్ వదులుతున్నాను, జీవితం అంటే ఏమిటి మీ యొక్క డెఫినేషన్ రాయండి అక్కడ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ వ్యూ, నీ దృష్టిలో ఏంటి। సో నా దృష్టిలో జీవితం అంటే ఏమిటి అంటే ప్రస్తుతంలో బతకడమే జీవితం, జీవితము గతంలోనూ లేదు భవిష్యత్తులో లేదు, భవిష్యత్తు ఏమొస్తుందో తెలియదు, గతంలో ఏం జరిగిందో అది మన చేతిలో లేదు,
దాన్ని మనం మార్చలేము, భవిష్యత్తులో వచ్చేదానికి ప్రణాళికలు వేస్తాం. కానీ జీవితం అంటే ప్రస్తుతంలో మనం ఉండడమే జీవితం. మనం ఉంటున్న ప్రతి క్షణం, మనం ఊపిరి తీసుకున్న ప్రతి క్షణం, ప్రతి నిమిషము హాయిగా దాన్ని ఎంజాయ్ చేయడమే జీవితం. కానీ ఇది మాటల్లో చెప్పినంత సులభం కాదు, అస్సలు సులభం కాదు. ఇది నేను చెప్తున్నాను, కానీ ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ ఎంజాయింగ్ మై లైఫ్. నేను కూడా నా జీవితాన్ని ఎంజాయ్ చేయట్లేదు. ఏదో ఇంత అద్భుతమైన వాక్యాలు చెప్తున్నాను, జీవిత విజయానికి 100 సోపానాలని చెప్పి ఒక శీర్షిక చేస్తున్నానని చెప్పి ఏదో చెప్పాలని చెప్తున్నాను అని, కానీ ఇది జీవితంలో అభ్యాసం ద్వారానే సిద్ధిస్తుంది. మీన్స్ యు హ్యావ్ టు వర్కౌట్ ఆన్ దిస్, దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ ద లైఫ్. నువ్వు జీవితాన్ని, జీవిత మర్మాన్ని తెలుసుకోగలుగుతావు. ఎందుకోసమంటే నా జీవితంలో నేను చూస్తూనే నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకుంది ఏంటంటే, లైఫ్ అంటే ప్రస్తుతం అంతే. ఎందుకోసమంటే నేను, నాకు పునీత్ రాజ్ కుమార్ అని కన్నడ యాక్టర్ చాలా నాకు మంచి అభిమానం. ఆ వ్యక్తి అంటే పర్సనల్గా చాలా మంచి వ్యక్తి, ఎంతోమందికి సేవ చేస్తున్నాడు, ఎంతోమంది పిల్లల్ని చదివిస్తున్నాడు, గోశాల మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఒక్కటి కాదు, తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే లేదు అనకుండా అందరికి ఇచ్చే వ్యక్తి. అతని ఇల్లు కూడా చూశాను, చాలా సింపుల్, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళది ఇల్లు ఎంత ఉంటుందో అట్లాగే ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది ఇల్లు. అస్సలు ఆడంబరంకి వెళ్లకుండా ఉండేటువంటి వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి. అలా సడన్గా జిమ్ చేస్తూ కొలాప్స్ అయిపోయి పడిపోయాడు ఆయన. సో ఆయన జీవితంలో ఎన్నో ప్రణాళికలు చేశాడు, ఎన్నో చేశారు, ఏదో చేస్తున్నారు, ఏదో వేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, కానీ ఆ ఒక్క క్షణంలో ఆయన పడిపోయారు. అప్పుడు ఏమనిపించింది అంటే, జీవితం ఇంతే, జీవితం ఎక్కడో లేదు. మనం చేస్తున్న మంచి పనిలో ఉందని చాలామంది అంటారు. కొంతమంది ఎప్పటికీ బతికుండాలి అని అంటే మంచి పని చేసి బతికుండాలి అని అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో చెప్తారు. కానీ జీవితం ఎక్కడ ఉందంటే, ఎవ్రీ పర్సెప్షన్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి క్షణంలోనూ, ప్రతి మూమెంట్లోనూ నువ్వు స్థితప్రజ్ఞుడిలాగా ఉండాలి. అంటే ఇటు ఎమోషన్స్ కానీ, ఇటు దుఃఖాలకు కానీ, ఇటు అతి సుఖాలకు కానీ, ప్రతి దానికి దేనికి కూడా నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి, నువ్వు నీ జీవితం అంటే ఏంటో, ఆ ప్రస్తుతాన్ని నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, ప్రస్తుతం అంటే నీ ఊపిరి తీసుకున్నటువంటి ప్రతి సమయం అది. సో ఆ ప్రతి సమయాన్ని నువ్వు రైట్ జడ్జిమెంట్ చేసుకుంటూ వెళ్తపో. అంటే ఎవరిని హర్ట్ చేయకుండా, ఏది ఒక నిర్లిప్తమైనటువంటి స్టేట్లో నీ పని నువ్వు చేస్తూ ప్రశాంతంగా నవ్వుతూ హాయిగా ముందుకెళ్తూ ఉంటావు. ఎందుకోసమంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ 100 సోపానాలు, ఈ 100 మెట్లెక్కాలి అని అంటే, మీరు ప్రతి మెట్టు దగ్గర కూడా మీరు ఎంజాయ్ చేయాలి. ఎందుకోసమంటే జీవితంలో చాలా విషయాలు వస్తాయి, ఆ ప్రతి విషయాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. ప్రతి ఒక్క అబ్స్టకల్ అంటే ప్రతి ఒక్క విఘ్నాన్ని, ప్రతి ఒక్క కష్టాన్ని, ప్రతి ఒక్క బాధని, ప్రతి సుఖాన్ని, ప్రతి దాన్ని కూడా మీరు ఒక బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లోని మీరు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తప్ప ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ మిస్ అవుతున్నావో, అప్పుడు జీవితం నీ చేతిలో ఉండదు. జీవితం అనేది ఏంటంటే ఒక నీరు లాంటిది అని అర్థం, నీళ్ళ లాంటిది. నీళ్ళకి ఒక సహజమైనటువంటి గుణం ఉంటుంది, ఏంటంటే ప్రాణమున్న ఏ వస్తువునైనా సరే నీరు పైకి లేపుతుంది. ప్రాణమున్న ఏ వస్తువునైనా నీరు పైకి తీసుకొస్తుంది. అంటే నేను ఈత నేర్చుకునేటప్పుడు, అంటే నేను చిన్నప్పుడు మా యొక్క గురుకులంలో మాకు ఒక పరిస్థితి ఉండేదన్నమాట. వేడి వేడి నీళ్లు స్నానం చేయాలంటే కాచుకోవాలి, కూర్చోవాలి, ఒకటే హండి ఉంటుంది, దాని లోపల నీళ్లు కాచుకోవాలి. ప్రతి ఒక్క పాళి అంటే ఒక 5 మాత్రమే స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే ఆ నీళ్ళలో. సో 5 ఎన్ని 10 చెంబులు వేసుకుంటే స్నానం. సో మళ్ళీ 5 దాటిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఉడికేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. అంటే అప్పటి పరిస్థితి అట్లా ఉండేది మాకు. సో అప్పుడు నేను అక్కడ వెళ్ళి కూర్చునేది, వేడి నీళ్ళ కోసం చూసేది. తర్వాత మా సీనియర్స్ ఏంటంటే, అదొక డామినేషన్ అనమాట. ఎందుకోసమంటే మాకు 7 నుంచి 9 గంటల వరకే సమయం, గంట వరకే. ఎందుకోసమంటే 8 టిఫిన్ ఉంటుంది, టిఫిన్ కూడా మొదలు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ పాటికి టిఫిన్ అయిపోతుంది, టిఫిన్ అయిపోతే ఏ అటుకులు ఇస్తారు, ఉప్మా అయిపోతే. సో 7 నుంచి 8 లోపల స్నానము, సంధ్యావందనము అన్నీ అయిపోవాలి, టిఫిన్ చేయడానికి వెళ్ళాలి. మళ్ళీ 9 నుంచి 12 వరకు క్లాసులు ఉంటాయి.
ఈ గంట లోపలనే దాదాపు 100 మంది విద్యార్థులు అందరూ స్నానం చేయాలి, అందరికీ ఒకటే బాత్రూమ్. సో ఫస్ట్ ఒక రోజు వెళ్ళాను, రెండో రోజు వెళ్ళాను, మూడో రోజుకి నాకు అర్థమైపోయింది ఇట్లాగైతే కనుక. ఎందుకోసం అంటే సీనియర్స్ డామినేషన్ ఏంటంటే నీకు 5 చెంబులు నీళ్ళు పోస్తాను స్నానం చేసి వెళ్ళిపో అంటారు. 5 చెంబుల నీళ్ళకి నేనేం స్నానం చేయాలో తెలియదు. అప్పటికే మా ఇంట్లో స్నానం అంటే అమ్మ మంచి హీటర్లు పెట్టి పెద్ద పెద్ద బకెట్లలో నీళ్ళు ఇస్తే ఓ ఆడుకుంటూ గంటలు స్నానం చేసేది. గురుకులంకి వెళ్ళేసరికి ఇదేంద్ర బాబు స్టేటస్ ఇట్లా కాదు అని అప్పటికి ఫస్ట్ లైఫ్ నాకు అట్లా కనిపించేస్తుంది అనమాట. ఏంటి మన స్నానం కూడా సరిగ్గా చేయలేమా, వేనీళ్ళు స్నానం మనకు దొరకదా అని ఒక రకమైన నిరాశ నిస్పృహ. అప్పుడు ట్రంక్ కాల్స్ ఉంటుండే, ఫోన్ కాల్స్. ఎప్పుడు 98, 97, 95 ఆ టైంలో. నేను 94లో అప్పుడు మా గురుకులంకి వెళ్తే అప్పుడు మా నాన్నకి ట్రంక్ కాల్ చేశారనమాట. అప్పుడు ట్రంక్ కాల్ అంటే మీకు తెలుసో తెలీదు, మనము రిసెప్షన్ ఎవరికైతే అక్కడ లోకల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి మనం ఏదైనా ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు ఫోన్ నెంబర్ కలిపి ట్రంక్ కాల్ రెండింటికి జాయిన్ చేసి ఇస్తే అప్పుడు ఫోన్ మాట్లాడేది అనమాట. సో ఆ ఫోన్ మాట్లాడినప్పుడు మా నాన్నకి చెప్పి ఇట్లా ఏడుస్తూ ఉన్నా అనమాట. అప్పుడు మా నాన్నే ఉన్నాడు, అరే నువ్వు చదువుకోవడానికి వెళ్ళావు, చదువులో నువ్వు సుఖం వెతుక్కోకు. సో చల్లటి నీళ్ళు అయితే నీకు పుష్కలంగా దొరుకుతాయి కదా, వేడి నీళ్ళు నీకు 5 చెంబులే దొరుకుతాయేమో కానీ చల్లటి నీళ్ళు పుష్కలంగా దొరుకుతాయి కదా అని అంటే అవునానంటే, మరి పుష్కలంగా దొరికేదాన్ని ఎంజాయ్ చేయి కదా, ఇంతలో నీకు సుఖం దొరికేదాన్ని బాధపడుతూ కష్టపడుతూ అదేది చేస్తావు, పుష్కలంగా దొరికే నీటిలో ఎంజాయ్ చేయి కదా అని మన అన్నాడు. అయితే నాకు బావంటే భయం నాన్నానంటే, భయపడితే జీవితంలో భయపడతానే ఉంటావు, ఈత నేర్చుకో అని చెప్పేసి అన్నాడు మా నాన్న. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి మధ్యాహ్నం పూట క్లాసులు ఎగ్గొట్టి తెలియకుండా వెళ్ళి ఆ బావిలో ఈత నేర్చుకునేది. కష్టపడి ఈత నేర్చుకున్న తర్వాత ఈత నేర్చుకునేంతవరకు బావి అంటే భయం, ఈత నేర్చుకున్నాక ఎక్కడి నుంచైనా దూకు, ఎలాగైనా దూకు, ఎట్లయినా ఈత కొట్టు. ఇంకా దాని లోపల ఈత ఇంకా వెరైటీ చేయాలి. ఎట్లా చేయాలి అంటే పద్మాసనం వేసుకుని ఈత కొట్టాలి, నీళ్ళల్లో ఎక్కువసేపు తేలెట్లా ఉండాలి, ఇవే దాని మీదనే కాన్సన్ట్రేషన్. ఇంకా రోజుకి దాదాపు 15 నిమిషాలు హాయిగా స్నానం చేసేది, అప్పుడు చెంబెడి నీళ్ళు కాదు బావేడి నీళ్ళు. సో లైఫ్ కూడా అంతే, లైఫ్లో ఎప్పుడైతే గనక నీ ఆలోచన ఎప్పుడైతే కనుక కుచ్చితంగా పెట్టుకున్నావు అనుకో, నీ మెంటాలిటీ ఎప్పుడైతే పెట్టుకున్నావో జీవితం అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. నాకు ఇదే కావాలి, ఇంతలోనే కావాలి, ఇది ఇంతే అనుకున్నావు అనుకో, నువ్వు అక్కడనే బాధపడుతూ ఆ సఫరింగ్లోనే ఉండిపోతావు. అదే జీవితాన్ని విశాలంగా చూడు, ఒక అద్భుతంగా చూడు. నీ యొక్క పరిస్థితుల్ని, నీ అవకాశాలని, ప్రతి ఒక్క దాన్ని విస్తృతంగా చూడు, బ్రాడ్ మైండెడ్గా చూడు. ఎక్కడ కొంచెం కష్టమైనా పర్వాలేదు, అద్భుతమైన దాన్ని నేను పట్టుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు జీవితంలో ఒక అడుగు ముందుకేస్తావో, ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తావో, అప్పుడు నీకు నీరు కూడా నీకు దారైపోతుంది. ఆ ముంచే నీరు కూడా నిన్ను చక్కగా నేను ఆడుకోవడానికి నీకు స్నేహితుడైపోతాడు. అప్పటి వరకు నీకు ఈత రానంతసేపు ఈ బావిలో పడితే ఏం జరుగుతుంది, మనం భయపడుతూ టకా 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 అటు ఇటు 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 కాళ్ళు కొట్టుకుంటాము, ఆఖరికి నోరు తెరిస్తే నోట్లలో నీళ్ళు వెళ్ళిపోతాయి, మునిగిపోవడమే జరిగిపోతుంది. బట్ ఆ భయంకరమైన ముంచే బావిలోనే ఆ నీటితో స్నేహం చేయడం స్టార్ట్ అయింది. అభ్యాసం, ప్రాక్టీస్ విత్ వాటర్. సో హౌ టు స్విమ్, మామూలుగా కాళ్ళు కొడతాము కానీ స్విమ్ చేసేటప్పుడు ఒక రిథమెటిక్గా కాళ్ళు చేతులు కొడతాం. ఫస్ట్ స్విమ్మింగ్ వేసినంతసేపు కష్టం ఉంటుంది కానీ స్విమ్మింగ్ ఒక్కసారి వచ్చిన తర్వాత నువ్వు నీళ్ళల్లో మునుగొచ్చు, నీళ్ళల్లోనే ఇదైపోయి నువ్వు ఈతలు కొట్టొచ్చు, ఆసనాలు కూడా వేయొచ్చు, ఇన్ని రకాలుగా నీటిని మేము ఎంజాయ్ చేస్తామంటే స్నానం అంటే నాకు అప్పటి నుంచి అంత ఇష్టం నాకు. సో ఆ తర్వాత నిజంగా బాత్రూంలో స్నానం అంటే నాకు అసహ్యం, నేను బాత్రూంలో స్నానం చేయడం నాకు ఇష్టం ఉండదు కాదు. సో ఆ తర్వాత ఏదో సినిమాలు చూసాము, అర్రర్ సినిమాలు చూసాము, రాత్రి సినిమా ఏదో చూసాను, అప్పట్లో రామ్ గోపాల్ వర్మ సినిమా చూసిన తర్వాత ఇంకా బాత్రూంలో స్నానం చేయాలంటే అప్పుడు చిన్నప్పుడు కూడా భయం వేసేది, ఎందుకోసం అంటే ఇట్లా బాత్రూం గోడల నుంచి 2 చెయ్యలు వస్తాయని చెప్పేసి అని. సో అదొక రకమైన భయం ఉండేది జీవితంలో, అంటే మళ్ళీ బాత్రూంలో ముఖానికి సబ్బు పెట్టుకునేసరికి కళ్ళు మూసుకునేసరికి దయ్యం వచ్చిందేమో పట్టుకుందేమో ఇలాంటి అనమాట. అంటే ఈ విషయాలన్నీ కూడా మీకు నేను 100 ఎపిసోడ్లు వస్తాయి, ప్రతి ఒక్క ఎపిసోడ్లో నేను మీతోటి మనస్ఫూర్తిగా మాట్లాడతాను, మీతో మిమ్మల్ని మాట్లాడింపజేస్తాను ప్రతి విషయాన్ని. ఎందుకోసమంటే నాకు నా జీవితము
చక్కని ఆటుపోట్లు ఇస్తానే వచ్చింది. చూడండి, ఈ జీవితం అనేది సముద్రం లాంటిది. సముద్రం చూడడానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. నువ్వు మొట్టమొదలు వెళ్ళి సముద్రాన్ని చూడు, పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. ఎంతో అద్భుతమైన మహోదధి అంటారు సముద్రాన్ని. ఏమంటారు? మహోదధి అంటారు. అంటే అద్భుతమైన నీళ్లు ఉంటాయి. అలాంటి అద్భుతమైన నీళ్లు ఉండే సముద్రంలో నువ్వు మొదలు చూడగానే నీకు సముద్రం భయంకరంగా ఉంటుంది. అడుగేస్తావు, కానీ ఇంతవరకు అడుగేస్తావు. కొంచెం నీ మోకాళ్ళు తడిచి మోకాళ్ళు మునిగేంతవరకే వెళతావు. ఇంక ముందుకు నువ్వు వెళ్ళలేవు. ఎందుకు? నీకు భయం. సముద్రం లాగేసుకుంటుంది, ఎట్టి పరిస్థితులు లాక్కుంటుంది సముద్రం. అదే ఆ సముద్రాన్ని ఎలా గెలవాలి, సముద్రంతో నువ్వు ఎలా స్నేహం చెయ్యాలి, స్నేహం చేసి గెలువు సముద్రంతో. అందుకే సిరివెన్న సీతారామ శాస్త్రి గారి పాటల్లో ఒకటి చెప్తారు, లోతెంతో తెలియకనే పడవల్లి అడుగేస్తే దారీయను అంటుందా కడలైనా. ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, సెమికాన్ చేసి రాసి పెట్టుకోండి, ఇది మీ ఇంట్లో రాసి పెట్టుకోండి, మీ గోడ మీద రాసి పెట్టుకోండి కొటేషన్ని. లోతెంతో తెలియకనే పడవల్లే అడుగేస్తే దారీయను అంటుందా కడలైనా. కడలి సముద్రం యొక్క లోతు నీకు తెలుసా? తెలియదు కదా. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసా? భవిష్యత్తు రేపు ఏం జరగబోతుందో తెలుసా? ఈ క్షణం నెక్స్ట్ మరుక్షణం ఏం జరగబోతుందో తెలుసా? ఏమీ తెలియదు. కాలం ఎప్పుడు అగమ్యమే, అగమ్య గోచరం. కాలం ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఏదో మాలాంటి జ్యోతిషాస్త్ర పండితులు అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తారు, కానీ 100% ఎవరు చెప్పరు. బ్రహ్మదేవుడే చెప్పలేడు. కాలాతీతం జగత్ సర్వం, ఈ జగత్తంతా కూడా. అంటే జగత్ అంటే పుట్టేది, నడిచేది, తర్వాత పోయేది. జగత్ జాయతే గచ్చతే మ్రియతే, అదే జగత్. ఈ జగత్తు కాలాతీతం, కాలానికి అతీతమైంది. కాలానికి ఎవ్వరు కూడా అతీతులు కారు. అలాంటి కాలాతీతమైనటువంటి జీవితాన్ని, భవిష్యత్తును, కాలాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావంటే జస్ట్ సముద్రం కూడా అంతే. సముద్రం లోతు ఎలా తెలియదో మనకి భవిష్యత్తు తెలియదు, రేపేంటో తెలియదు. నువ్వెలా వెళ్ళాలి అంటే లోతెంతో తెలియకనే పడవల్లే అడుగేస్తే. పడవలాగా నువ్వు అడుగేయు సముద్రంతో. ఎట్లా వెళ్ళు? పడవలాగా అడుగువేయు. పడవ ఎలా ఉంటుందో చూసారా? ఇలా ఉంటుంది. ముందేమో ఇలా ఉంటుంది, వెనకేమో యూ షేప్లో ఉంటుంది, ముందు ఇలా ఉంటుంది. అంటే దూసుకుపోవాలి. దూసుకుపోవడం ఇలా ఉంటేనే నువ్వు వెళతావు. అంటే నీకు ఎక్కడ ఎంత దారి దొరికినా ఎలాగైనా సరే నువ్వు అనుకోతో వెళ్ళిపో. నువ్వు కడవల్లే అడుగువేయి. నీ కడలి కూడా దారిచ్చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, జీవితం అంటే ఇదే. సో ఈ విజయానికి 100 సోపానాలు దాంట్లో ఇవాళ మనం జీవితం అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకున్నాము. ఈ పేజీలో, ఈ యొక్క పుస్తకంలోని మీకు ఒక పేజ్ నేను వదులుతాను. నేను మీరక్కడ ఈ యొక్క నా యొక్క వ్యాఖ్యానాన్ని, ఈ వ్యాసాన్ని పదే పదే చదవండి. చదివి మీ యొక్క వ్యాఖ్యానాన్ని అక్కడ రాయండి. ఇది చదివి మీరేం తెలుసుకున్నారు, జీవితం అంటే ఏంటి, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? సో అక్కడ మీరు రాయండి. ఎందుకోసమంటే మీరు నాతో స్నేహం చేయాలి, మీతో మీరు మాట్లాడాలి. మీతో మీరు మాట్లాడాలంటే మీ చేతిలో పెన్ను పెట్టుకొని మీరు కూడా రాయాలి. గట్ ఇట్? అది ఎలా ఉన్నా పర్వాలేదు. ఫస్ట్ స్టార్ట్ రైటింగ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫస్ట్ ఎపిసోడ్. సర్వే జన సుఖిన భవంతు.